హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి సమ్మర్ స్పెషల్గా వాటర్ మిలన్ జ్యూస్ ఎండాకాలంలో వేడి తాపాన్ని తగ్గించడానికి ఈ వాటర్ మిలన్ జ్యూస్ చక్కగా తోడ్పడుతుంది అంతేకాదండి డిహైడ్రేషన్ బారిన పడకుండా కూడా ఈ పుచ్చకాయ రసం అనేది మనకు ఎంతో యూజ్ అవుతుంది డైలీ ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాదు ఈ సమ్మర్లో కాబట్టి మీరు ఖచ్చితంగా వీలైనంత ఎక్కువ సార్లు వాటర్ మిలన్ జ్యూస్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అయితే ఎప్పుడు చేసుకునే వాటర్ మిలన్ జ్యూస్ కాకుండా కొంచెం వెరైటీగా చాలా టేస్టీగా ఉండేటట్టు నేను వాటర్ మిలన్ జ్యూస్ను చేసి చూపిస్తాను కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్ వాటర్ మిలన్ జ్యూస్ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి వాటర్ మిలన్ జ్యూస్ చేయడానికి నేను ఒక కప్పు వరకు వాటర్ మిలన్ పీసెస్ తీసుకుంటున్నాను అది కూడా ఈ పీసెస్ నుంచి సీడ్స్ని కంప్లీట్గా తీసేసి ఈ ముక్కలను మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి దీనికి సరిపడా షుగర్ కానీ హనీ కానీ వేసుకోండి నేను ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు షుగర్ వేస్తున్నాను వాటర్ మిలన్ స్వీట్ ఎక్కువగా ఉంటే షుగర్ తక్కువగా వేసుకోండి ఇలా షుగర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అయితే మీకు ఏమైనా కొంచెం పీసెస్ లాగా అనిపిస్తే దీన్ని ఫిల్టర్ చేసి కూడా తీసుకోవచ్చు తర్వాత దీనికంటే ముందే మనం ఒక పది నిమిషాల ముందు సబ్జా గింజలను కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకోండి ఈ సమ్మర్లో సబ్జా గింజ వాటర్ తాగిన సబ్జా గింజలను ఈ ఈ విధంగా జ్యూస్ రూపంలో తీసుకున్న హెల్త్కి చాలా మంచిదండి తర్వాత ఒక గ్లాస్ తీసుకొని ఒక టీ స్పూన్ వరకు నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోండి మీకు ఇష్టం ఉంటేనే ఐస్ క్యూబ్స్ వేసుకోండి లేదంటే స్కిప్ చేసి మామూలుగా కూడా జ్యూస్ లాగా తీసేసుకోవచ్చు తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ జ్యూస్ను ఇందులోకి యాడ్ చేసుకోండి ఇలా కంప్లీట్గా వాటర్ మిలన్ జ్యూస్ను గ్లాస్లోకి సర్వ్ చేసిన తర్వాత దీనిపైన కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ను వేసుకోండి నల్ల మిరియాల పొడి వేయడం వలన వాటర్ మిలన్ జ్యూస్కు చాలా టేస్ట్ వస్తుంది తర్వాత సబ్జా గింజలతో కొద్దిగా గార్నిష్ చేసుకొని స్పూన్తో చక్కగా కలిపేసుకొని చల్లచల్లగా వాటర్ మిలన్ జ్యూస్ తాగుతుంటే ఎన్ని గ్లాసులైనా తాగాలనిపిస్తుందండి దీంట్లో కొంతమంది సాల్ట్ వేస్తారు కానీ సాల్ట్ బదులు మీరు బ్లాక్ మిర్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది మీ ఇంట్లో పిల్లలు కూడా గ్లాసులు గ్లాసులు తాగేస్తారు అంత బాగుంటుంది చూసారు కదా వాటర్ మిలన్ జ్యూస్ చేయడం ఎంత ఈజీయో చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఈ ఎండాకాలంలో వేడి తాపాన్ని తగ్గించుకోవడానికి ఇలా వీలైనన్ని సార్లు మీరు వాటర్ మిలన్ జ్యూస్ చేసుకొని టేస్టీ టేస్టీగా ఎంజాయ్ చేస్తూ తాగండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి అయితే చాలా మంచిది ముఖ్యంగా ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరూ డిహైడ్రేషన్ ప్రాబ్లంతో బాధపడుతుంటారు అలాంటి వారైతే డైలీ ఒక గ్లాస్ తీసుకోవడం వలన వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిదండి మరి మీరు కూడా ఈ సమ్మర్లో ఈ విధంగా వాటర్ మిలన్ జ్యూస్ చేసుకొని ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ కూడా నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అంతేకాదండి మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ వడియాలు పాపడు ఆలు చిప్స్ ఇలా బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్లోకి వెళ్ళి చూడండి చూడడమే కాదు ట్రై చేయండి మీ అందరికీ ఎలా వచ్చాయో కూడా మీ ఫీడ్బ్యాక్ నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అంతే కాదండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో